హావియర్స్ మన భారతదేశంలో ఎవరైనా సరే ద బెస్ట్ వేలో ఉన్నారు అంటే అతని యొక్క బెస్ట్ వెనుక ఒక స్త్రీ ఉన్నారు అంటారు అంటే ప్రతి పురుషుడి యొక్క ఎదుగుదలలో అతని యొక్క విజయంలో స్త్రీ పాత్ర ఉంది అంటారు ఎవరి గురించి ఇది చెప్పేటప్పుడు పెళ్ళి కాని వ్యక్తి అయితే అతని విజయం వెనుక తల్లి ఉంది అని పెళ్ళైన వ్యక్తి కనుక అయినట్టయితే అతని విజయం వెనుక భార్య ఉంది అని ఎగ్జాక్ట్గా అమరుడైనటువంటి మన భారతమాత ముద్దుబిడ్డ బిపిన్ రావత్ యొక్క కీర్తి వెనుక కూడా మధులికా రావత్ గారు ఉన్నారు ఈ మధులికా రావత్ గారు పుట్టింది రాజవంశం మధ్యప్రదేశ్లోని షాహదోల్ జిల్లా షోహగ్పూర్ రాజ సంస్థానం వాళ్ళది ఇప్పటికీ రాజులకు సంబంధించినటువంటి ప్యాలెస్ ఏదైతే ఉందో అందులోనే వాళ్ళు ఉంటూ ఉంటారు ఎవరు ఈమె యొక్క తల్లిదండ్రులు రిలేటెడ్ వాళ్ళు అన్నదమ్ముల లైక్ వీళ్ళంతా కూడా సో ఈ షోహగ్పూర్ రాజ సంస్థానానికి సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు ఆమె తండ్రి అయినటువంటి కున్వర్ మృగేందర్ సింగ్ ఈయన గతంలో కాంగ్రెస్ తరఫున రాజకీయ నాయకుడు కూడా ఉంటూ ఉన్నాడు ఎమ్మెల్యే కూడా గెలిచాడు ఇక ఈమె అక్కడే ఉన్నటువంటి ఒక స్కూల్లో చదువుకోవటం జరిగింది ఏదో మధ్యప్రదేశ్లోనే అయితే గ్వాలియర్ గ్వాలియర్ దగ్గర ఉన్నటువంటి ఒక స్కూల్ ఆమె చదువుకోవడం జరిగింది ఆ తర్వాత చూసుకుంటూ ఉన్నట్టయితే ఢిల్లీలో సైకాలజీలో పీజీ చేసింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో బిపిన్ రావత్ గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది అప్పుడు ఆయన కెప్టెన్ హోదాలో ఉన్నారు కెప్టెన్ బిపిన్ బిపిన్ రావత్ ఇక రెండు వేల ఇరవై జనవరి ఒకటిన ఆయన సిడీఎఫ్ చీఫ్గా సెలెక్ట్ అయ్యారు కదా ముందుగానే ఆ తర్వాత కానీ చూసుకుంటూ ఉన్నప్పుడు ఆర్మీ వైఫ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏడబ్ల్యూడబ్ల్యూఏ దీనికి ప్రెసిడెంట్గా ఉంటూ మధురికా రావత్ గారు దేశంలోనే సంచలనం సృష్టించారనమాట ఏ రకంగా అంటే ఈ ఎవరైతే భర్తలను కోల్పోయినటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి భార్యలు ఉన్నారే వాళ్ళు కానీ మామూలుగానే ఖాళీగా ఉన్నటువంటి మరికొంతమంది వైఫ్స్ ఉంటారు చూసారా వాళ్ళు కానీ వీరందరి చేత అల్లికలేంటి బ్యూటీ రిలేటెడ్ ఏంటి ఇంట్లో వాడే వస్తువులు రిలేటెడ్ ఏంటి శానిటరీ నాప్కిన్స్ ఏంటి క్యాండిల్స్ ఏంటి మొన్న ఈ మధ్య వచ్చినటువంటి శానిటైజర్లు ఏంటి అసలు ఇంట్లో ఏ ప్రొడక్ట్స్ అయితే చేయగలరో ఏది సహకార సంఘాల త్రు ఆవేలో అన్నీ చేపి చేసి క్వాలిటీ వైజ్ బెస్ట్ అనిపించేలా చేసి బిజినెస్ని కోట్లకు పడగలెత్తలే చేశారు ఈమె ఇది ఆర్మీ వైఫ్స్ వెల్ఫేర్ అసోసియేషన్కు సంబంధించి ఇది కాకుండా డైవర్స్ తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు చూసారా ఆడవాళ్ళు నాట్ డైవర్స్ వీడియోస్ ఆఫ్కోర్స్ డైవర్స్ తీసుకున్న వాళ్ళకి సంబంధించి కూడా కొంతమంది వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు తర్వాత వీడియోస్ ఎవరైతే ఉన్నారో భర్తను కోల్పోయినటువంటి వాళ్ళు వారికి సంబంధించి వాళ్ళ సంక్షేమానికి సంబంధించి అనుక్షణ ఏమో పాటుపడుతూ ఉండేవారు వాళ్ళ పిల్లలకు చదువు విషయం అవ్వచ్చు వాళ్ళ కుటుంబానికి విద్య రిలేటెడ్ కానీ తర్వాత వైద్యం రిలేటెడ్ కానీ ఎక్కడ ఏ చిన్న లోటు లేకుండా ఏమో చూసుకునేవారు అంతేనా క్యాన్సర్ రోగులకి ట్రీట్మెంట్ అందించే విషయంలో స్వచ్ఛంద సంస్థలతో కలిసి సమాజంలో ఇదిగో నేను చేయగలిగినటువంటి మంచి అన్న ఆమె కనిపిస్తే చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు ఈవేళ ఆమె ఎంతగా పేరు ప్రఖ్యాతులు సంపాదించున్నారంటే మిలిటరీలో ఉండి మన బిపిన్ రావత్ గారు ఎంత పేరు ప్రఖ్యాతులు అయితే సంపాదించారో మన ఎవరికి కనిపించకుండా ఈ ఆర్మీ వైఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా కొన్ని వేల లక్షల మంది స్త్రీమూర్తులకి అండగా ఉంటూ ముందు నడిపించినటువంటి గొప్ప వ్యక్తి ఆమె పుట్టుక రాజవంశం అదేవిధంగా ఆ రాజుని కానీ పుణిగు పుచ్చుకొని మిలిటరీలో తన భర్త భర్తమాతకి సేవ చేస్తూ ఉంటే ఆ భర్తమాతకి సేవ చేస్తూ అమరలేటువంటి వారు కావచ్చు స్టిల్ సేవ చేస్తూ ఉన్నటువంటి వారి యొక్క భార్యల విషయంలో కావచ్చు నేను అయ్యా మీరు దేశ సేవలో మీరు ముందుకు వెళ్ళండి నేనున్నాను వీరందరికీ అండగా అని చెప్పేసి నడిపించిన గొప్ప వ్యక్తి ఆమె వీరికి ఇద్దరు పిల్లలు ఒక వాళ్ళు వచ్చేటప్పటికి ముంబైలో ఉన్నారు ఇంకో అమ్మాయి వచ్చేసి వీళ్ళతో పాటు ఢిల్లీలోనే ఉంటూ ఉన్నారు సో మన బిపిన్ రావత్ గారి స్వగ్రామం వచ్చేటప్పటికి ఉత్తరాఖండ్లో ఉంటుందండి అక్కడ కూడా వీళ్ళు వెళ్తూ ఉంటారు ఇక వీళ్ళతో స్వగ్రామం వచ్చేటప్పటికేమో మధ్యప్రదేశ్ ఇందా చెప్పినట్టుగానే షహదోల్ జిల్లా షోహ్పూర్ ఇప్పటికీ వాళ్ళ రాజవంశీలు అక్కడ కంటిన్యూ అవుతూనే ఉన్నారు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో రిమైనింగ్ వాటిలో సో కన్క్లూజన్ మనం పుట్టే పుట్టగా ఏదైనా కావచ్చుగాక బట్ మన ఏదే క్రమంలో మనం ఏదైతే చేస్తామో అదే మన జన్మకి సార్థకత అంటారే ఆ వేలోనే మధులిక రావత్ గారి యొక్క జన్మకి సార్థకత చేకూర్చుకుంది ప్రతి ఒక్క మూమెంట్లో కూడా బిపిన్ రావత్ గారు ఎలాగైతే గొప్పవారిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారో సేవ విషయంలో కూడా ఈమె అంతే గొప్పగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు మన భారతదేశం సంబంధించి మిలిటరీ అనే పదం ఉన్నంతకాలం అటు బిపిన్ రావత్ గారు ఇటు వచ్చేటప్పటికీ మధులిక రావత్ గారు చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోతారు